अंदर की नमस्कार ना पेरु हैमावती केजी बीवी दुब्बा मनम चेप्पुकोबोये पाठं समानता सुस्थिर अभिवृद्धि दींट्लो भागंगा प्रत्यामनाय प्रजा पंपिणी व्यवस्था गुरिंची तेलुसुकुंदां। मुंदुगा समानता सुस्थिर अभिवृद्धि निर्वचनं चूद्दां। भविष्यत् तराल संक्षेमं पाडवकुंडा ప్రస్తుత తరాల అవసరాలను తీర్చుకోవడమే సుస్థిర అభివృద్ధి. అంటే దీని అర్థం మనం ఇప్పుడు వాడుకుంటున్నటువంటి సహజ వనరులు ఏవైతే ఉన్నాయో, ఉదాహరణకు గాలి, నేల, నీరు, ఖనిజాలు, వీటన్నింటినీ కూడా మనం ముందు తరాల వారికి సుస్థిర పద్ధతుల్లో అందించడం. కానీ ఇందుకు విరుద్ధంగా అభివృద్ధి చెందుతున్న క్రమంలో పర్యావరణం ఎన్నో రెట్లు కలుషితమైంది. ఫలితం పర్యావరణ కాలుష్యం, ఇంకా ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు అనేటువంటివి పెరిగిపోయాయి. దీంతో అన్ని దేశాలు కూడా హరిత ఉద్గారాలను తగ్గించే దిశగా ఆలోచనలు చేయడం జరిగింది. దీంట్లో భాగంగానే పర్యావరణాన్ని పరిరక్షించాలని ముందుగా నిర్ణయించడం జరిగింది. సుస్థిర పద్ధతుల్లో అభివృద్ధి. సుస్థిర అభివృద్ధితో పాటు మానవుని కనీస సౌకర్యాలు తీర్చాలి, పునరుజ్జీవ వనరులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి, సమానత సాంఘిక ధర్మాలపై ధర్మాలను పాటించేలా చూడాలి. అంటే ఒకరి అభివృద్ధి ఇంకొకరి అభివృద్ధికి ఆటంకంగా మారకుండా చూసుకుంటూ సుస్థిర పద్ధతుల్లో అభివృద్ధిని మనం కొనసాగించినట్లయితే పర్యావరణాన్ని పరిరక్షించుకోవచ్చని అన్ని దేశాలు కూడా నిర్ణయించడం జరిగింది. దీంట్లో భాగంగానే కొన్ని మార్పులు చోటు చేసుకున్నాయి. అందులో చెప్పుకోదగినటువంటి మార్పులు సేంద్రియ వ్యవసాయం వైపు ప్రయాణం, ఇంకొకటి ప్రత్యామ్నాయ ప్రజా పంపిణీ వ్యవస్థ జహీరాబాద్. ముందుగా సేంద్రియ వ్యవసాయం యొక్క పద్ధతులు ఒకసారి చూసినట్లయితే, నీటి సంరక్షణ, పంటల సరళి, రసాయనాలు వాడకుండా పురుగులు తెగుళ్ల నివారణ, విత్తన వ్యవస్థ, మట్టి తేమ యాజమాన్యం, అంటే దీని అర్థం వీటన్నింటి ఈ పద్ధతులన్నింటినీ కూడా పాటించి నేల రకాలను మనం చూసుకొని పంటలను మార్పిడి చేసినట్లయితే అధిక దిగుబడిని మనము ఈ సేంద్రియ వ్యవసాయ పద్ధతుల ద్వారా పొందవచ్చు. మరొక చక్కటి ఉదాహరణ ప్రత్యామ్నాయ ప్రజా పంపిణీ వ్యవస్థ ఏ విధంగా ఏర్పాటు చేసుకున్నారో జహీరాబాద్ మండలంలో చూద్దాం. తెలంగాణ రాష్ట్రంలోని మెదక్ జిల్లాలో ఈ జహీరాబాద్ మండలం ఉంది. ముందుగా ప్రజా పంపిణీ వ్యవస్థ లక్ష్యాలు ఏంటో ఒకసారి చూసినట్లయితే, సమాజంలో పేద బలహీన వర్గాలకు చౌక ధరలకు తిండి గింజలు, నిత్యావసర వస్తువులు అందజేయడం, బహిరంగ మార్కెట్లో ఆహార ధాన్యాల ధరలపై కొంతమేర నియంత్రణ కలిగి ఉండడం, నిత్యావసర వస్తువులను సమాజపరంగా నడపడానికి ప్రయత్నం చేయడం, అంటే తక్కువ ధరలకు ఎవరికైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా నిత్యావసర వస్తువులను ఈ ప్రజా పంపిణీ వ్యవస్థ అందించడం జరుగుతుంది. ప్రజా పంపిణీ వ్యవస్థ పనిచేయ విధానాన్ని మనం ఒకసారి గమనించినట్లయితే, రైతులు పండించినటువంటి పంటను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి జిల్లా పరిపాలన, అక్కడి నుంచి గోదాముల వరకు, అక్కడి నుంచి చౌక ధరల దుకాణం అంటే రేషన్ షాప్ల ద్వారా తిరిగి ప్రజలకు ఈ రైతులు పండించినటువంటి పంటను ప్రజా పంపిణీ వ్యవస్థ సరఫరా చేస్తుంది. ఈ విధంగా గోడౌన్లలో ధాన్యపు బస్తాలను నిల్వ చేసి ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ఈ రేషన్ షాపుల ద్వారా ప్రజలకు ధాన్యపు బస్తాలను అందించడం జరుగుతుంది. వర్షాధార భూములు. ఇక్కడ చూస్తున్నటువంటి ఈ పిక్చర్లో చూస్తున్నటువంటి భూములు ఏవైతే ఉన్నాయో ఇవి తక్కువ నీరందేటువంటి మెట్ట భూములు. ఇవి భారతదేశంలోని మొత్తం సాగు భూములలో 9.2 కోట్ల హెక్టారులు వర్షాధారం కాగా 5.1 కోట్ల హెక్టార్లలో సాగునీటి కింద ఉంది. మరి డెక్కన్ పీఠభూమిలో 16 రకాల పంటలను కలిపి ఒకేసారి వేసేవారు. దీని వలన పంట నష్టం నుండి రక్షణ లభిస్తుందని, ఈ విధంగా అనేక రకాలైనటువంటి పంటలను ఒకేసారి ఒకే నేలలో సాగు చేసేవారు. వీటినే మనం మిశ్రమ పంటలు అని పిలిచేవాళ్ళం. మరి ఈ మిశ్రమ పంటలతో అధిక దిగుబడిని సాధించవచ్చని ఈ విధంగా చేసేవారు. మరి మిశ్రమ పంటలను పండించేటప్పుడు ఎంపిక చేసుకునేటువంటి విధానంలో కొన్ని నియమాలను పాటించినట్లయితే మనం చక్కని ఫలితాలను పొందడానికి అవకాశం ఉంటుంది. ఉదాహరణకు మొక్కజొన్న, చిక్కుడు మరియు దోశ ఇష్టపడతాయి. అంటే ఈ 3 రకాలైనటువంటి పంటలను ఒకేసారి కలిపి వేసినట్లయితే మంచి దిగుబడి అనేటువంటిది వస్తుంది. మరి అంతేకాకుండా టొమాటో, ఉల్లి మరియు బంతి కూడా ఇష్టపడతాయి. ఇలా
ఏవైతే ఏ మూడు ఇవి ఇప్పుడు ఇంతకుముందు చెప్పుకున్నటువంటి ఈ పంటలు ఏవైతే కలిపి వేసినట్లయితే మనము మంచి ఫలితాలను పొందేటువంటి అవకాశం ఉంటుంది. ఈ విధంగా సేంద్రీయ వ్యవసాయ క్షేత్రాలలో అన్ని సందర్భాల్లో కూడా 8 నుంచి 10 రకాల పంటలను సాగు చేసినట్లయితే పంట నష్టం నుండి మనము లాభాలు పొందవచ్చన్నమాట. హరిత విప్లవం కారణంగా వరి గోధుమ పంటలకు ప్రాధాన్యత పెరిగింది. మరి హరిత విప్లవం అంటే ఏంటో చూద్దాం. భూములకు నీటిపారుదల సౌకర్యాన్ని కల్పించి, యాంత్రికీకరణను ప్రవేశపెట్టి, రసాయనిక ఎరువులు, క్రిమిసంహారక మందులు వాడి, సంకరజాతి వంగడాలను వాడి స్వల్పకాలంలో అధిక దిగుబడిని సాధించే సాంద్ర వ్యవసాయ విధానాన్ని మనం హరిత విప్లవం అని అంటారు. ఇది మొట్టమొదటిసారిగా మెక్సికోలో 1945లో ప్రారంభమైంది. అంటే కాలువల ద్వారా, చెరువుల ద్వారా, ఇంకా రిజర్వాయర్ల ద్వారా ఈ విధంగా మనం నీరు అందించినట్లయితే పంట భూములకు రసాయనిక ఎరువులను వాడి అధిక దిగుబడిని ఇచ్చేటువంటి విత్తనాలను వాడి తక్కువ కాలంలోనే ఎక్కువ పంటను పొందేటువంటి వ్యవసాయ విధానాన్ని మనము హరిత విప్లవం అని అంటారు. ఈ పిక్చర్లో చూస్తున్నటువంటి దాంట్లో మనం రైతులు ఎక్కువగా వరి పండిస్తున్నట్టు తెలుస్తుంది. మరి హరిత విప్లవం కింద ఆహారంలో స్వయం సమృద్ధి సాధించడానికి వరి గోధుమల సాగును కూడా సాగును వివిధ ప్రభుత్వ పథకాల ద్వారా కూడా ప్రభుత్వాలు ప్రోత్సహించడం జరిగింది. కానీ తెలంగాణలోని మెదక్ జిల్లా జహీరాబాద్ మండలంలోని గ్రామస్తులు ఈ కొనుగోలు చేసినటువంటి బియ్యం గోధుమలపై ఆధారపడడం నుండి బయటకు వచ్చారు. ఎందుకంటే అక్కడ సాంప్రదాయకంగా చిరుధాన్యాలు అనేటువంటివి ప్రధాన ఆహారంగా ఉండేవి. మరి ఈ చిరుధాన్యాల స్థానాన్ని బియ్యం తీసుకోవడం వలన వాళ్ళ భూములపైన వాళ్ళు నియంత్రణ కోల్పోతున్నారు అనేటువంటి విషయాన్ని గ్రహించి చిరుధాన్యాలు పండించాలి, వాటి దిగుబడి తగ్గిపోతుంది అని ఈ హరిత విప్లవం కారణంగా చిరుధాన్యాల దిగుబడి తగ్గిపోతుందని చెప్పేసి 2000 సంవత్సరంలో గ్రామంలోని మహిళలందరూ కూడా ఆలోచన చేసి చిరుధాన్యాల వైపు మొగ్గు చూపడం జరిగింది. దీంతో చిరుధాన్యాలు పండించడం, చిరుధాన్యాల వాడకాన్ని ప్రోత్సహించడం, మరి చిరుధాన్యాలు పోషకాలను గుర్తించడం జరిగింది. వాటి యొక్క పోషకాలు మనం ఒకసారి చూసుకున్నట్లయితే చిరుధాన్యాలు లేదా తృణధాన్యాలు చిన్న గింజ కలిగిన గడ్డి జాతి పంటలు. వీటిని ప్రపంచవ్యాప్తంగా ఆహారం, పశుగ్రాసం కోసం పెంచుతున్నారు. ఇవి నీరు తక్కువ దొరికే మెట్ట భూములలో పండి పేద ప్రజలు ఆహారపు అవసరాలను తీరుస్తాయి. ఇలా చిరుధాన్యాల యొక్క పోషకాలు గుర్తించినటువంటి జహీరాబాద్ గ్రామస్తులు డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ అనేటువంటి ఒక స్వచ్ఛంద సంస్థ ద్వారా ఈ చిరుధాన్యాలను పండించాలని నిర్ణయించుకున్నారు. మరి ఈ డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ యొక్క ఉద్దేశం ఏంటి అంటే దేశమంతటా చిరుధాన్యాల యొక్క ప్రాముఖ్యత, పౌష్టికత విలువలపై అవగాహన కల్పించడమే ఈ డిడిఎస్ యొక్క ముఖ్య ఉద్దేశం. మరి ఇందులో భాగంగానే జహీరాబాద్ గ్రామస్తులందరూ కూడా ప్రజాధాన్య బ్యాంకును ఏర్పాటు చేసుకొని వర్షాధార భూములను సాగులోకి తీసుకొచ్చుకున్నారు. అంటే తక్కువ నీరు అందేటువంటి ఈ పంట పొలాలు ఏవైతే ఉన్నాయో వాటిని సాగులోకి తీసుకురావడం వలన అక్కడ ఉండేటువంటి ప్రజలకు పని దొరకడం జరిగింది. అంతేకాకుండా గ్రామ స్థాయిలో ఈ బ్యాంకును ఏర్పాటు చేసుకోవడం వలన ఎక్కడికో ధాన్యం తీసుకెళ్లి అమ్ముకోవాల్సినటువంటి పరిస్థితి నుంచి వాళ్ళు బయటపడి స్థానికంగా రూపుదిద్దుకున్నటువంటి అక్కడ దొరికేటువంటి ధాన్యంను ఈ ప్రజాధాన్య బ్యాంకులో అమ్మడం ద్వారా వాళ్ళు లాభాలు పొందడం జరిగింది. మరి ఈ విధంగా ప్రత్యామ్నాయ ప్రజా పంపిణీ వ్యవస్థ యొక్క ఫలితాలు మరి జహీరాబాద్ గ్రామస్తులు ఏ విధంగా మిగతా వాళ్ళకు అందించారు, వాళ్ళు పొందగలిగారో మనం ఒకసారి చూసినట్లయితే సాంప్రదాయ పంటల నమూనాపై సేద్యం కొనసాగించడం వలన వర్షాధారంగా భూములను సాగు చేయవచ్చని రుజువు చేశారు. అంతేకాకుండా చిరుధాన్యాల వల్ల పోషకాలు ఎక్కువగా లభిస్తాయని గుర్తించడం జరిగింది. ఆహారంలో స్వయం సమృద్ధికి చిరుధాన్యాల సాగు అనేటువంటిది ఒక చక్కటి ఉదాహరణగా వాళ్ళు భావించి మరి ప్రపంచానికి తెలియజేశారు. ఆహార కొరత తగ్గించి ముఖ్యంగా చెప్పుకోవాల్సినటువంటి విజయం ఏంటి అంటే ఆహార కొరతను తగ్గించి ఆహార భద్రతను పెంపొందించవచ్చని తెలుసుకోవడం జరిగింది. మరి జహీరాబాద్ రైతులందరూ కూడా తమ పూర్వీకుల సాంప్రదాయక ఆహార ధాన్యాల యొక్క విలువను గ్రహించి, అంటే చిరుధాన్యాల యొక్క పోషకాలను గ్రహించి పంటలు పండించడం జరిగింది. థ్యాంక్ యూ.